సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టీకాను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చేతనమిదిగా ప్రారంభించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైరస్ నిర్మూలించడానికి మొట్టమొదటిసారిగా డాక్టర్లకు నర్సులకు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలమల్లి యాదవ్, ఎంపీపీ జాలిగామ లతా రమేష్ గౌడ్, సర్పంచ్ గోపాల్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు మరియు మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చినటువంటి కోవిడ్ అనేటువంటి వైరస్ ని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో భారత్ బయోటెక్ ద్వారా వ్యాక్సిన్ రావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో అటు పూణే గాని హైదరాబాద్ గాని ఫార్మా ఇండస్ట్రీస్ మన దగ్గర ఎక్కువ డెవలప్ చేయడం వల్ల ఇవాళ మనం ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలబడింది. దానిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోవిడ్ వైరస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ లో ఉన్నప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన ఎండీలను పిలిచి వాళ్ళతో మాట్లాడి తొందరగా వీలైనంత తొందరలో ఈ వ్యాక్సిన్ తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం, దానిలో భాగంగానే భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ రావడం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో భాగంగా అదేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, మరి ఫార్మా ఇండస్ట్రీకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెసులుబాటు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో మొన్న 30 మెంబర్స్కి ఇచ్చినాం. ఇలా వర్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 50 దాదాపు 50 మందికి వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నాం.